విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం రాష్ట్రంలో ఫ్లెక్సీ బ్యానర్ల నిషేధంపై సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై తెదేపా మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు స్పందించారు. మనకి ప్రభుత్వం వచ్చి మన ముఖ్యమంత్రి గారు అదేనండి మన తొగ్గులక్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేకవంటి తొగ్గులక్ నిర్ణయాలు తీసుకున్నారు. ఈ రాష్ట్రాన్ని సర్వనాశం చేసిన సంగతి మనం రోజు మాట్లాడుకుంటూనే ఉన్నాం. మనమే కాదు రాష్ట్రం అంతా అన్ని వర్గాల వారు కూడా మాట్లాడుతూనే ఉన్నారు. అయినా అతను ప్రవర్తనలో మార్పు ఏమి రాలే. ఏదైనా మారుతుండేమో ఆఖరి నిమిషాలు మారుతుండేమో నాలుగు మంచి పనులు చేస్తాడేమో అని చెప్పి మనం ఆలోచిస్తూ ఉంటే మనం 18వ తారీఖున అనుకుంటాను విశాఖపట్నం వచ్చాడండి మన తొగ్గులక్ రెడ్డి. మళ్ళీ విశాఖపట్నం అడుగుపెట్టండి పిచ్చి ముదిరినట్టు ఉంది. పిచ్చి ముదిరి ఆ స్టేజ్ మీద ఏమన్నాడంటే ఈవేళ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్లాస్టిక్ని బ్యాన్ చేస్తున్నాను, ప్లాస్టిక్ రాష్ట్రంలో ఎవరు వాడడానికి వీలుదని చెప్పి పెద్ద అనౌన్స్మెంట్ ఇచ్చాడండి. నువ్వు అనౌన్స్మెంట్ చేసే ముందు 10 మందితో చర్చించాలి కదా నువ్వు. ఇది గొప్పకే పెద్ద పోర్టుగల్లో మాట్లాడుతావు ప్రతి విషయం కూడా అన్న. దానివల్ల దాని ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, దాని పరిష్కారం ఎలా చేయాలి, చెయ్యాలంటే 10 మంది సలహాలు తీసుకోవాలి, ఇవన్నీ ఆలోచించుకుంటాను. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారుగా రెడ్డి గారు. నేను చూశాను ఆ రోజు మీ స్పీచ్ ఓ 10 కళ్ళజోడు పెట్టుకొని బూట్లు పట్టుకొని ఏదో ఒక హాలీవుడ్ నటుడిలా నటించావు ఆ స్టేజ్ మీద. అతను ఎవరో అమెరికా నుంచి వచ్చాడట, వాడు మహాపిచ్చినా కూడా నీకటి పిచ్చినలాగా ఉన్నాడు. ఆడు వాడు ఏమంటాడంటే ప్రపంచంలో అన్ని దేశాలు తిరిగాను నేను, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కార్యక్రమాలు ఏ దేశంలో నేను చూడలేదు, బ్రహ్మాండంగా చేస్తున్నాడు ఇక్కడ అంటాడు అమెరికా నుంచి వచ్చినవాడు. బాబు అమెరికా బాబులు ఎక్కడ చూసావు, నువ్వు ఏ కార్యక్రమం చూసావు, అసలు ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన అలజవుతుంది తెలుసా, ఏంటండి నాటకాలు ఏంటండి డ్రామాలు నాకు అర్థం అవ్వదు. సరే ప్లాస్టిక్ బ్యాన్ చేస్తానన్నావు, ఎందుకు బ్యాన్ చేస్తానన్నావు, కారణం ఏంటి, నువ్వు చెప్పే కారణం ఏంటి, ప్లాస్టిక్ వల్ల ప్రజల తాలూకు ఆరోగ్యం పాడైపోతుంది, ప్లాస్టిక్ తినడం వల్ల పశువుల తాలూకు ఆరోగ్యం పాడైపోతుంది, ప్లాస్టిక్లో మంచినీళ్ళు తాగడం వల్ల ప్రజల తాలూకు ఆరోగ్యం ముప్పు వస్తుంది, అచ్చే ప్లాస్టిక్ బ్యాన్ చేస్తాను అన్నావు. ఓకే ఫ్లెక్సీలు అన్నీ కూడా బ్యాన్ చేస్తాను పెట్టడానికి వీలుది అన్నావు. జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు 10 మందితో ఆలోచన చేసి కష్ట సుఖాలు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి ముఖ్యమంత్రి స్థాయిలో. నాకు తెలిసి ఫ్లెక్సీల్లో ఎక్కువ శాతం ప్లాస్టిక్ ఉండదు, అసలు ఉండదు ఎక్కువ ఉండదు. ఏదో ఫోటో క్లారిటీ కోసం ఏదో కొంచెం ప్లాస్టిక్ ఏదో వాడితే వాడాలి తప్పించి ఎక్కువ ఉండదు. అది కూడా తెలుసుకోకుండా ఇష్టం వచ్చి మాట్లాడతావు నువ్వు, ఇష్టం వచ్చినట్టు ఏమో వాగ్దానాలు చేస్తావు. ఓకే ఈ ఫ్లెక్సీలు ఆఫ్ చేయడం వల్ల ఎన్ని కుటుంబాలు ఇబ్బంది పడితే ఆలోచించకపోని పాప ఉద్యోగాలు లేక ఏదో ఇండస్ట్రీలు చేస్తానో కొన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తాను వాళ్ళతో ఆశపడ్డారు. 3 సంవత్సరాలు చూశారు ఒక ఇండస్ట్రీ లేదు, వాళ్ళకి ఉద్యోగాలు లేవు, చేపల దుకాణం పెట్టుకుని మాంసం దుకాణాలు చెప్పుకో పెట్టుకుని అని చెప్తున్నారు. తప్పించి ఉద్యోగులు ఇచ్చే ఎక్కడ ఇచ్చేవారు, పోనీకి ఇస్పిక్ పోయి బ్యాంకుల్లో అప్పు తెచ్చుకొని ఈ ఫ్లెక్సీలు ప్రింట్ చేసి మిషన్లు పెట్టుకొని కొన్ని వేల మంది నాకు తెలిసి 5-6 వేల మంది బతుకుతున్నారు రాష్ట్రంలో. నాకు తెలిసి గుర్తికి నాకు తెలియదు తెలిసి ఈ 6 వేల మంది వేల ఫ్లెక్సీలు బ్యాన్ చేస్తే ఆ కుటుంబాలు ఏమైపోతాయండి, వాళ్ళు తెచ్చుకున్న అప్పు ఎవరు కడతారండి, ఆ కుటుంబాలండి రోడ్డు మీద పడవండి. అదొకటి. రెండోది ఏంటంటే ఈ ఫ్లెక్సీలు కట్టడానికి ఐరన్ ఫ్రేములు తయారు చేస్తారు, అదో బ్యాచ్ అది వేరే బ్యాచ్ అది కూడా కొన్ని వేల మంది ఉంటారు. తర్వాత ఈ ఫ్లెక్సీలు తీసుకెళ్ళి ఐరన్ ఫ్రేమ్కి అంటించడం ఇవన్నీ ఉంటాయి. దీని మీద నాకు తెలిసి నా లెక్క ప్రకారం అయితే 1 లక్ష మంది దీని మీద ఆధారపడి పొందుతున్నారు, 1 లక్ష పైనే ఉంటారు. వాళ్ళంతా అప్పుడు ఏమైపోతారు రోడ్డు మీద పడరా, నేను దీనివల్ల నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి. ఇవేనా గుడ్డ మీద ప్రింట్ వేసుకోమంటాం క్లాత్ మీద, క్లాత్ రేట్కి ఫ్లెక్సీల రేట్కి తేడా ఉంది తెలుసా నీకు, ఎవరన్నా అడిగావు నువ్వు, ఎవరైనా చనిపోయినప్పుడు కానీ పుట్టినరోజులప్పుడు కానీ పెళ్ళిళ్ళప్పుడు కానీ
ఏదో ఫంక్షన్లప్పుడు కానీ ఫ్లెక్సీలు పెట్టుకుంటూ ఉంటారు తెలుసు ప్రజలకు తెలియడం కోసం చనిపోయినప్పుడు చిన్న ఫ్లెక్సీలు పెడుతూ ఉంటారు ఆ ఫ్లెక్సీ తయారు చేయడానికి ఇప్పుడున్న రేట్ ప్రకారం అయితే ఫ్లెక్సీకి 300 రూపాయలు కంటే ఎక్కువ అవదు ఇప్పుడు నువ్వు చెప్పిన క్లాత్ మీద చేస్తే ఆ 300 రూపాయల సైజు సుమారు 1000 రూపాయలు 1300 రూపాయలు ఉంటుంది ఎవరు పెడతారా పెళ్ళిళ్ళు పెద్ద సైజు పెడతారు పెద్ద సైజు బోర్డు పెట్టాలంటే ఎంత తెలుసా నువ్వు చెప్పిన ప్రకారం చేస్తే 15000 రూపాయలు అవుతుంది మామూలుగా అయితే 4000 రూపాయలు 5000 రూపాయలు అయ్యే బోర్డు ఇప్పుడు నువ్వు పెట్టడం వల్ల 15000 రూపాయలు అవుతుంది ఎవరు పెట్టగలరు సరే పెడతారు పెట్టరు తర్వాత సంగతి దాని బతికే వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళందరూ పొట్టలు కొడేస్తావా ఏమై పిచ్చి నిర్ణయాలు రోజు రోజు పిచ్చి ముదురుతుంది కానీ కంట్రోల్ అవ్వట్లేదు నీకు ఏదన్నా నేను నిర్ణయం చేసుకునేటప్పుడు ఎంతమంది ఇబ్బంది పడతారు ఎంతమంది ఇబ్బంది పడతారు అని ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి నీకు నోటికిస్తూ వచ్చి మాట్లాడేస్తారు రెండోది ఇవాళ పాల్ ప్యాకెట్లు ఉన్నాయి పాల్ ప్యాకెట్లు దేంట్లో అమ్ముతున్నారే ప్లాస్టిక్ సంచులేనా మంచినీళ్ళు ప్యాకెట్లు అమ్ముతున్నారు మంచినీళ్ళు ప్యాకెట్ దేంట్లో అమ్ముతున్నారు ప్లాస్టిక్ సంచులు అడుగుతారు కదా సోడా సీసాలు ఉన్నాయి సోడా సీసాలు దేంట్లో అమ్ముతున్నారు ప్లాస్టిక్ సీసాలు కదా కూల్ డ్రింకులు దేంట్లో అమ్ముతున్నారు ప్లాస్టిక్ సీసాలనే కదా ఆఖరికి నువ్వు అమ్ముతున్న లెక్కర్ సీసాలు నువ్వు జగన్ రెడ్డి సారా బాటిల్ బ్రాందీ బాటిల్ అన్నీ కూడా ప్లాస్టిక్ సీసాలే కదా అవన్నీ కూడా ప్లాస్టిక్ సీసాలు అమ్మొచ్చా ఈ ఫ్లెక్సీలు మాత్రం ప్లాస్టిక్ ఉందని తీసేస్తావా ఎవడన్నా నవ్వుతాడు కదా అరే నువ్వు సిగ్గుపడబో నేను సిగ్గుపడతాను ముఖ్యమంత్రి ఇటువంటి దొరికే ఎట్రా బాబు అని చెప్పి జనం సిగ్గుపడతారా ఆలోచించి అసోసియేషన్ ఉన్నారు అసోసియేషన్ పిలిపించు పిలిపించి వాళ్ళతో మాట్లాడు డిస్కస్ చేయి వాళ్ళు ఇబ్బంది లేదు అనుకో అడుగు తెలుసుకో వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయి ఎవరు కాదంటారు మరి ఫ్లెక్సీని ప్లాన్ చేసినప్పుడు ఇప్పుడు నేను చెప్పినట్టు వాటర్ బాటిల్ కానీ డ్రింక్ బాటిల్ కానీ సోడా బాటిల్ కానీ నీ బ్రాందీ బాటిల్ అన్నీ కూడా మరి మార్చేస్తావా ప్లాస్టిక్ బ్యాన్ చేస్తావా అసాధ్యమా అంటే బాగా ఆలోచన చేసి సరైన నిర్ణయం తీసుకొని వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి నేను మీ అందరిని కోరుకుంటున్నాం ఒకసారి బాగా ఆలోచన చేసి 10 మందితో మాట్లాడి ఈ ఇన్ని కుటుంబాలకు ఇబ్బంది లేకుండా చేయవలసిన బాధ్యత ముఖ్యమంత్రిగా నీకు ఉందని చెప్పి నీకు గుర్తు చేయడం కోసమే ఈరోజు నేను ఈ విధంగా మాట్లాడతానని చెప్పి కూడా మనం చేస్తూ మీ అందరితో సెలవు తీసుకున్నానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి